హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శాంతి క్రాఫ్ట్ అండ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా స్టే హోమ్ స్టే సేఫ్ అలానే ఈరోజు మేము ఎంతో టేస్టీ అయిన చికెన్ చుక్కా చేస్తానండి ఇది ఎలా చేయాలో ఇది కేరళ స్టైల్ ఇది ఎలా చేయాలో నేను మీకు మా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ చెప్పండి మర్చిపోకుండా ప్రెస్ చేయండి చికెన్ చుక్కాకి కావాల్సిన పదార్థాలు ముందుగానే నేను చికెన్ ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి 400 grams చికెన్ తీసుకున్నాను దానికి సరిపడంత ఒక 2 ఉల్లిపాయలు దీన్ని మనం స్లైస్ చేసుకోవాలన్నమాట తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను గరం మసాలా 1 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ కారం 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ లెమన్ తగినంత ఇది వచ్చేసి మనకి రెడ్నెస్ కోసం అనేసి కాశ్మీరీ చిల్లీ అనమాట ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను తగినంత సాల్ట్ కొత్తిమీర ఇప్పుడు ముందుగా మనము ఈ ఉల్లిపాయల్ని స్లైస్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు నేను బాండీలో ఒక 8 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి దీన్ని చూసారు కదండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఈ ఫ్రైడ్ ఆనియన్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ రెడీ అయిపోయింది కదా అండి ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్ని నేను మొత్తం దీంతో వేసేసుకుంటున్నాను చికెన్లో పసుపు ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొంచెం ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాను తిరగబాత్ కోసం అనేసి కరివేపాకు చిల్లీస్ ఒక 3 వేస్తున్నాను ఇందులో గరం మసాలా ఇది కాశ్మీరీ చిల్లీ సాల్ట్ తగినంత వేసుకోండి కొద్దిగా కొత్తిమీర లెమన్ దీన్ని మనం వేసి బాగా ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేసినాం అనుకోండి మనకి చికెన్కి బాగా ఈ మసాలాలన్నీ పట్టేస్తాయి అన్నమాట దీన్ని మనం ఇలా బాగా కలిపేసి ఒక 1/2 అవర్ మ్యాగ్నేషన్ చేసేద్దాం ఇందులో మనము ఇది బాగా కలిపేసాను కదండి ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ కూడా వేసేసి మనము దీన్ని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం మనకి ఇది చికెన్ బాగా ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి అన్నమాట సో ఇది 1/2 అవర్ రెస్ట్ ఇది 1/2 అవర్ రెస్ట్ అయిపోయింది కదండి దీనికి మనం ఆయిల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి నేను మీరు చూసి వేసుకోండి ఎందుకంటే మనం అందులో ఆయిల్ వేసున్నాం కదా కాబట్టి ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు జీరా ఒక 3 పచ్చిమిర్చి కరివేపాకు వేసి దీన్ని బాగా వేయించుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనము ఈ చికెన్ వేసేసుకుందాం Thank you.
దీన్ని మనము దీంతో వాటర్ ఏం అవసరం లేదు మనం సిమ్లో పెట్టి దీన్ని మనము మూత పెట్టి ఉడికించుకుందాం ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఒక 10 నిమిషస్ అయ్యింది కదండి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు దీన్ని మనము चूसर कदमी मैं वेस आई आलरे चिकेन उइल बैठक कदा स्टेज मन टू टमाटो तस्कना कटना इप्ड इंजो ऐडना दी वे मैं बाग मग्गुक चिकेन तो पटा ఇది మనము సిమ్ లో పెట్టే ఉడికించుకుందాం అప్పుడుదా మనకి చికెన్ ని ఆయిల్ తోనే ఉడికిపోద్ది మళ్ళా మనము వాటర్ పోయక్కర్లేదు అన్నమాట అందుకనే మనం ఇలానే దీని సిమ్ లో పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మనము చికెన్ ఉడికిందా లేదా చూద్దామండి చూసారు కదండి చికెన్ ఉడికిపోయినట్టే ఉంది ఇలా అంటే మనకి అది ఆయిల్ అంతా పైన ఫ్లట్ అవుతుంది కదా ఇది డన్ చూసారు కదా టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనము ఇది కొంచెం ఇంకొంచెం డ్రై చేసుకుందాం డ్రై చేసేంత వరకు మనము ఇంకా మూత పెట్టక్కర్లేదు మనం ఇలానే ఇంకా కొంచెం ఫ్రై లాగా చేసుకుందాం దీని మీరు ఇలా అయినా గ్రేవీగా అయినా మీరు రైస్ తో పాటు తినొచ్చు ఇంకొంచెం డ్రై చేసినా మనకి చికెన్ ఫ్రై లాగా అయినా తినొచ్చు चिकेन चुका अच्छे इला कोई थिक् ग्रेवी लागे वस्तम इध केरला स्पेशल वाल वाला रेसीपी इधी मन मन तक मन चेजन सो इपड़ी लिक्विड कम ड्रई चेद्दाम दी मरी एक्कु ड्राई अवसर लेदु मरी अंत लिक्विड गानु अवसर लेदु मन की सेमी ड्राई अयिते चालु इदि चूसारु कदा मनं रेड चिल्ली वेसां कदा काश्मीरी चिल्ली अंदुकनि मन की रेड्नेस वच्चिंदन्नमाट चाला टेस्टीगा उंटुंदंडि मीरु कूडा ओकसारि वीलैनंतवरकु ई रेसिपीनि ट्रै चेयंडि इदि नेनु हैलो पेट्टेसुकोनि दीनि वेपेसुकुंटुन्नानु बागा ఇంకొంచెం దీని మనము థిక్ చేసేస్తాము తర్వాత మనం దీని సర్వ్ చేసుకుందాం ఇంట్లోనే టేస్టీగా మనం చికెన్ చుక్కాని చేసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదండి ఇది ఆల్మోస్ట్ థిక్ అయిపోతుంది ఇంకా దీని మనము కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషస్ బాయిల్ చేసుకుందాం దాని తర్వాత మనం దీని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయిన కేరళ స్టైల్ చికెన్ చుక్కా రెడీ అయిపోయిందండి రెసిపీ చూసారు కదండి మా చికెన్ చుక్కా రెడీ అయిపోయింది నేను దీని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను మా రెసిపీ ఎలా వచ్చిందో మీరు కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో